వైసీపీ హయాంలోని రాష్ట్రంలోని అనేక ఆలయాలపై దాడులు జరిగాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు సత్యమ్మ అమ్మవారి ఆలయంలో ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ఆయన పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 5 సంవత్సరాలలో అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినటువంటి సంగతి మాతృమూర్తులందరూ కూడా గ్రహించాలి. రామతీర్థంలో రాముని విగ్రహం తలకాయ తీసేస్తే ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదు అనేటువంటి విషయం మనందరూ కూడా గ్రహించాలి. అనేక వందల దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్క దేవాలయంలో కనీసం ఒక్కటంటే ఒక్క దేవాలయంలో కూడా దానికి సంబంధించినటువంటి నిందితుల్ని పట్టుకోలేదు అనేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే హిందూ జాతి అంటే, హిందూ ధర్మం అంటే వీరు ఏమి చేసినా సహిస్తారు, భరిస్తారు అనేటువంటి ఆలోచన నుంచి మనంతా కూడా బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా